రుద్రంగి మండల కేంద్రంలోని పలు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కాలనీలు దుర్వాసన వెదజల్లుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. డ్రైనేజీలో చెత్తాచెదారం చేరి మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు వృద్ధి చెంది పలు రోగాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువ ఎత్తుగా పెంచడం వలన కాలనీలో ఉన్నటువంటి చిన్న మురికి కాలువల నీళ్లు పెద్ద మురికి కాలువ గుండా పోవడం లేదని, రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు వర్షం వల్ల కొట్టుకుపోవడంతో మురికి కాలువలోకి పోవడం వల్ల చెత్త చెదారం నిల్వ ఉంటుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి చూపి సమస్యను పరిష్కరించాలని పలు వార్డుల కాలనీ వాసులు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ ముందట గటర్ కట్టారు, అది మొత్తము కట్టారు కానీ నీళ్ళు పోవడానికి సవలత పెట్టలేరు. ఆ వాటర్ అక్కడ నుండి ఇటు ఎదురు వస్తున్నాయి, మొత్తం ఆ రివర్స్ వస్తున్నాయి వాటర్. ఈ వర్షం నీళ్ళు మొత్తం జామ్ అయ్యి దోమలు వాసన అంత గలీజ్ తయారవుతుంది ఇక్కడ. దీన్ని అధికారులు పట్టించుకోవాలని మా వాడకట్ట నుండి మేము కోరుకుంటున్నాం. చూసుకోకపోతే ఇది ఇట్లనే ఉంటే మా పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఆరోగ్యం బాగుండదు, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, మంచి ఉండదు. దీన్ని కొంచెం మీరు పట్టించుకోవాలి, పట్టించుకొని మరమ్మతులు చేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాం. అటు నుండి పెద్ద గటర్ కాబట్టి చిన్న గటర్ నుండి వాటర్ పోవడానికి వీలు లేకుండా చేసారు. ఈ వర్షం నీళ్ళు తయారయ్యి దోమలు తయారవుతున్నాయి, ఇవి పోతేనే మరమ్మతులు చేస్తేనే బాగుంటుందని మా నుండి మేము కోరుకుంటాం.